sempre ver. ప్రతిరోజు కాకుండా ఈ రోజు ఎక్స్ట్రా స్పెషల్, ఎందుకంటే బతుకమ్మ సెలబ్రేషన్ చేస్తున్నాం. ఈ రోజు ఎలా ఉండబోతుందండి? చాలా బాగుంటుంది, కళ్ళుకి వచ్చి పండగలాగా ఉంటుందని మాట నాకు కాన్ఫిడెంట్ ఉంది. మన వారు చేస్తారని నాకు నమ్మకం ఉంది. yes, అది ఎలాగైనా వెయిట్ చేయకుంటే లెట్స్ స్టార్ట్ ది షో. ఓకే, ఎవరీబడీ వెయిట్ అండ్ సీ. థాంక్యూ మాస్టర్, బెస్ట్ ఆఫ్ లక్ ఫర్ ఎవరీబడీ. ప్రసాద్ ని నేను ఇన్వైట్ చేస్తాను, కానీ ఈసారి పిలోక ముందే వచ్చేసాడు. థాంక్యూ ప్రసాద్ వచ్చినందుకు, అండ్ అలాగే పిలోకుండా వచ్చినందుకు థాంక్యూ సో మచ్. నవ్వుల్ని పువ్వులుగా పేర్చి, పుట్టింటి గౌరవాన్ని గౌరమ్మగా కొలిచి, కదిలే కాంతుల్లా కనిపించే మా కాంతల కోలాహలమే ఈ బతుకమ్మ పండుగ. ఈటీవీ ప్లస్ ప్రేక్షకులకి బతుకమ్మ పండుగ శుభాకాంక్షలు. బస్తే మే సవాల్ అంటే ఇప్పుడు ఆంటీలు వస్తున్నారు, మరి ఏ మాత్రం ఆలస్యం చేయకుండా లెట్స్ వెల్కమ్ ఆంటీలు. ఆంటీ కూతుర అమ్మో అప్సర ముస్తాబదిలింది, ఆంటీ కూతుర అమ్మో అప్సర ముస్తాబదిలింది, ముహూర్తమందరున్నది తథాస్తని పండినది. వెల్కమ్ బతుకమ్మ శుభాకాంక్షలు. ఇప్పుడు ఆడబోతున్నారు బతుకమ్మ? అయితే ఆడడానికే కదా వచ్చాం. అవునే, ఇంత లేత పిందల్ని పట్టుకొని ఆంటీలు అంటారే ఇంతకై? యాక్చువల్లీ అవ్వాని పిలవాలి, ఆంటీని పిలుస్తున్నామంటే సంతోషపడాలి మీరు. అక్క కొంచెం క్రీమ్ ఇస్తాను, పూసుకోరాదే? అదేదో తెలిస్తే నువ్వే రాసుకోవచ్చు కదక్క. ఇదంతా కాదు కానీ, మన లొల్లులు మన మాటలు ఎప్పుడు ఉంటాయి. మరి బతుకమ్మ పండగ కదా, పదండి పోయి ఆడుకుందాం. కానీ ఎక్కడ ఆడదాం? సందు చివరా. ఆ సందు చివరా అమ్మాయిలు ఉన్నారు కదా, ఆంటీలు ఆడిస్తారా? వాళ్ళెవరు ఆడనిచ్చడానికి? మీరు చెప్పడం కాదు, అమ్మాయిలు కూడా వస్తున్నారు, వాళ్ళు కూడా వస్తారు. రాని మమ్మల్ని ఆపేదోడ మేము చూస్తాం. ఏంటి పండగ కాలంతా మీలోనే కనిపిస్తుంది? అమ్మాయిలో కాకపోతే ఆంటీలో కనిపిస్తుంది. ఏంది చించేసింది చించేసింది? వచ్చారే అమ్మాయిలు, ఊపుకుంటా. అమ్మా మేము ఊపుకుంటేస్తే మీరేంది లాగ్ చేసుకుంటూ వచ్చారా? అయినా మీరు ఆంటీలు ఇంట్లో టీ పెట్టుకోకుండా రోడ్ల మీద ఎందుకు తిరుగుతున్నారు? నువ్వు యాంకరింగ్ చేసినప్పుడు కూడా అందరు ఆపండి ఆపండి అని అంటున్నారు, ఆపుతున్నావా? అస్సలు ఈ ప్లేస్ ఎవరిదో తెలుసా? ఫైమా అందరినీ కొరికి తింటే ఉంటుంది. ఈ ప్లేస్ ఎవరిదో తెలుసా? మా ఇంట్లో
పనిబాటు సుధాకర్. ఈ ప్లేస్ లో రెండు గ్రూపులు వచ్చేసి ఏదో పండగ ఆడుతున్నాండి. బతుకమ్మ పండగ ఎక్కడ ఆడతారు? నీ పర్మిషన్ లేకుండా. ఎవరు నా పర్మిషన్ తీసుకోవాలా? తీసుకోవాలి తీసుకోవాలా. నీ పర్మిషన్ తీసుకోవాలంటే ముందుకు ఈవిడ పర్మిషన్ తీసుకోవాలి. అంకుల్ ఏంటి అంత హుషారుగా ఉన్నాడు? ఫైమా ఫైమా కొరికి తిన్ను కొరికి తిన్ను. ఈసారి నమిలి తినేస్తా. అయినా అంకుల్ మంచితనమే బలహీనత. అమ్మా అది బలహీనత మంచితనం కాదు, నరాల బలహీనత. అడిగిందా పిల్ల? అడగలేదు కదా. చెప్పు, నాకు షుగర్ ఉంది, బీపీ ఉంది, హార్ట్ ఉంది, అన్ని చెప్పు. అది చెప్పలేదని మీరే చెప్పారు. నేను ఒక్క నరాల బలహీనత చెప్పాను, అన్ని నువ్వే చెప్పున్నావు. ఇక నేను ఒకటే చెప్తున్నాను, ఈ ఆట ఆళ్ళే ఆడుకుంటారు. మేము ఇక్కడ ఆడుకుంటాము, నీ షర్ట్ పైకి ఇక్కడ ఆడిపించాలి. ఈ గుంటలో పాపలే ఆడుకుంటారు, ఆంటీలే ఆడతారు, పాపలే ఆడుకుంటారు, ఆంటీలే ఆడతారు. ఇద్దరు ఇద్దరు ఆగండి, అక్కడ బాబా మాస్టర్ ఉన్నారు, ఆయన న్యాయం చెప్తారు ఎవరు ఆడాలి అని చెప్పి. మాస్టర్ మీరు చెప్పండి. సరే, మీ ఇద్దరులో నన్ను ఎవరు బాగా నవ్వించారో వారు ఆడతారు. మాస్టర్ ఎలా నవ్వించుంటారు? డ్యాన్స్ చేసి నవ్వించాలా, మిమిక్రీ చేసి నవ్వించాలా, జోక్ చెప్పి నవ్వించాలా? ఇది మూడు మీకు రాదు. జోక్ చేసి నవ్వండి రా.